హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డర్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో ఇడ్లీ పిండిని ఉపయోగించుకొని మన మొక్కలకి కావాల్సిన ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవడం చూపిస్తాను నేను మీకు. అంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఒట్టి కాస్త ఒక గిన్నె అంత ఇడ్లీ పిండి ఉంటే చాలు, బోలెడు మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేయవచ్చు. ఈ ఇడ్లీ పిండిలో బోలెడంత పోషకాంశాలు నిండి ఉన్నాయి. కానీ అది వాడేది ఎలా, ఎప్పుడు వాడాలి, ఏ మొక్కలకి ఎలా వాడాలి అనేది గురించి నేను డీటెయిల్స్ చెప్తాను మీకు ఈ వీడియోలో. మీకు అవసరం అనుకుంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. లేదు మాకు అన్నీ తెలుసు అనుకుంటే కనుక దయచేసి స్కిప్ చేసేసండి, ఓకేనా? సరే చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ తోటకూర చూపిస్తున్నాను. చూస్తూ ఉండొచ్చు ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎంత బాగా పెరిగిందో చూడండి. చాలామందికి ఆకుకూరలు ఇంత గ్రీన్గా పెరగవు, ఇదొక ప్రాబ్లం ఉంటుంది. ఇంకొందరు ప్రాబ్లం ఏంటంటే, అంటే గార్డెన్ పెంచుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఆ మొక్కలు అయితే బాగానే పెరుగుతుంది, ఆ మొగ్గలు వస్తే కానీ రాలిపోతూ ఉంటుంది, మాడిపోయి రాలిపోతూ ఉంటుంది. ఇంకా కూరగాయలు అయితే, అంటే తీగ జాతులు అయితే పిందెలు అవుతుంది, కానీ అది కాయగా మారకముందే అది పండు పారిపోయి రాలిపోతూ ఉంటుంది. ఇంకొందరు సమస్య ఏంటంటే, పూలు చిన్న చిన్నగా పూస్తున్నాయి, సరిగా విచ్చుకోవట్లేదు అని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. చాలామందికి అది ఉంటుంది కంప్లైంట్, నాకు కూడా ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు నాకు అనుభవం వచ్చిన కొద్దీ అవన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను నేను. అదే మీకు చెప్తున్నాను. చూడండి ఇక్కడ చామంతి మొక్కలు చూడొచ్చు ఎంత హెల్తీగా ఎంత బాగా పెరిగిందో అని. ఇన్ని మొగ్గలు రావడానికి రీజన్ కూడా నేను వేసే కంపోస్ట్ కావచ్చు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ కావచ్చు. మీకు నేను బోలెడు షేర్ చేశాను. ఆయన ఇప్పుడు ఇంకొకటి కొత్తగా నా ఛానల్ ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను, ఇడ్లీ పిండిని ఉపయోగించుకొని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేయవచ్చో చూడండి. ఇప్పుడు మన ఇంట్లో సాధారణంగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ 3-4 రోజులు సరిపోయేంత రుబ్బుకొని పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో. అది 1-2 రోజులు వాడితే పర్వాలేదు, 3-4 రోజుకి ఏమవుతుందంటే ఆ ఇడ్లీ పిండి పులిసిపోయి అది తినడానికి చాలామంది ఇష్టపడరు. అటువంటప్పుడు ఏం చేస్తారంటే, చాలామంది హౌస్ వైఫ్స్ దానికి కొద్దిగా వాటర్ కలిపి దానికి మొక్కలకి వేస్తూ ఉంటారు. ఇంకొందరు అయితే డ్రైనేజ్లో వేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇందులో ఏమేమి ఉంటాయి, మొక్కలకి ఎలా హెల్ప్ చేస్తారంటే చాలామందికి తెలియదు. ఎక్కడో చూసి ఉంటారు, సరే ఇడ్లీ పిండి నీళ్ళు కలిపి వేస్తే బాగుంటుంది కదా అనేసి వేస్తూ ఉంటారు. అట్లా వేయకండి, దీనివల్ల మీ మొక్కలకి హాని చేస్తాయి, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఎలా వాడాలనేది కూడా చూద్దాం మనం. ఇప్పుడు ఇడ్లీ పిండి పులిసిపోయినప్పుడు డైరెక్ట్గా మీరు అలాగే మొక్కలకి వేయకండి, దానికి వాటర్ వేస్తారు ఓకే, కానీ వాటర్ వేసే కన్నా ముందు కనీసం ఒక 3-4 రోజులు ఇంకాస్త పులియబెట్టండి. అంటే బాగా పులిసిపోవాలి, అది ఆ నురగ నురగలాగా వస్తుంది, ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది. అటువంటి దాని పిండిని మన మొక్కలకి వాడితే చాలా మంచిది. కానీ దీన్ని వాడేటప్పుడు ఏం చేస్తారంటే, చాలామంది ఫ్రిడ్జ్లో ఉన్నది అలాగే తీసుకుపోయి డైరెక్ట్గా మొక్కలకి వేస్తుంటే అలాగే వేయకండి, బయట పెట్టండి. బయట పెట్టి ఒక 3-4 రోజులు అయినాకనే దాన్ని మా నీళ్ళలో కలిపి మొక్కలకి వేయవచ్చు. ఇది నీళ్ళలో ఎలా కలపాలని కూడా చెప్తాను నేను. అంతకన్నా ముందు ఈ ఇడ్లీ పిండిలో ఏమేమి ఉంటాయి చూద్దాం. ఇడ్లీ పిండిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది, అలాగే కాల్షియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఇంకా బోలెడ్ మినరల్స్ ఉంటుంది. మొక్కలు కావాల్సిన అన్ని బ్యాక్టీరియాస్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇప్పుడు మనం మనిషి బాడీకి ఎంత మంచి చేస్తాయో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ, అలాగే ఈ మొక్కలు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రోటీన్స్ ఉన్నాయనుకోండి, మొక్కలకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే మొగ్గలు రాలిపోతే సమస్యకి మన ఆ టైంలో ఇది వేస్తే ఏమవుతుందంటే ప్రోటీన్ అంది మొక్కలు రాలి అది మొగ్గలు రాలిపోకుండా ఉంటుంది. ఇంకా తర్వాత కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మొక్కల వేర్లు కానీ మొక్కల కాడలు కానీ దృఢంగా పెరుగుతుంది. మనిషి బాడీలో బోన్స్ ఎలా పెరుగుతాయో అట్లాగే మొక్కలకి కాండలు కూడా చాలా, అంటే స్టెమ్స్ అంటారు చూడండి, అది కూడా చాలా బాగా మంచిగా స్ట్రాంగ్గా పెరిగి మొక్కలు హెల్దీగా ఉంటుంది. దీనివల్ల అలాంటి మొక్కలు వచ్చే పూలు కానీ మొగ్గలు కానీ రాలిపోకుండా ఉంటుంది, ఓకేనా? సరే ఇప్పుడు ఒక గిన్నెడు ఉందనుకోండి పిండి, దాన్ని ఎట్లా వాడచ్చు అంటే, ఒక పెద్ద బకెట్ అంటే 20-25 లీటర్స్ పట్టే బకెట్లో ఆ పిండిని వేసి నిండా నీళ్ళు పోయండి. అంటే ఎంత సాధ్యమో అంత పల్చన చేసి వాడాలి. ఎప్పుడే కానివ్వండి, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులియబెట్టిన తర్వాత ఎంత పల్చగా చేస్తే అంత మొక్కలకి హెల్ప్ చేస్తాయి. అంతేగాని దాన్ని తీసుకుపోయి డైరెక్ట్గా వేస్తే మొక్కల వేర్లు మాడిపోయి మొక్క సరిగా పెరగకుండా అలా కుబ్జంగా ఉండిపోతుంది, అంటే బొన్సాయి లెక్కన అయిపోతుంది, మొక్కలు ఆకులన్నీ సరిగా ఉండవు.
ఓకేనా. దీన్ని ఇప్పుడు ఇలా తయారైన దానికి ఇంకేం కలపక్కర్లేదు, మీరు డైరెక్ట్గా ఇది ఒకటే వాడచ్చు. ఓకేనా, దీన్ని రెండు రకాలుగా వాడచ్చు. ఎలాగంటే ఒకటి మొక్కలకి స్ప్రే చేయడం, రెండోది మొక్కల వేర్లకి అందివ్వడం. మొక్కలకి స్ప్రే చేస్తాము అనుకున్నప్పుడు దాన్ని ఒకసారి ఫిల్టర్ చేయండి, ఎందుకంటే రవ్వ పిండిలో రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ పిండిలో అలాంటి దాంట్లో అవి స్ప్రే బాటిల్ ఇరుక్కుపోయి మళ్ళీ పని చేయకుండా అవుతాయి కాబట్టి ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. దీనివల్ల మొక్క మీ స్ప్రే బాటిల్ హ్యాపీగా ఉంటుంది. ఓకేనా, పల్చగా చేసుకోవడం వల్ల ఎటువంటి పురుగులు కానీ వాసన కానీ ఏది రాకుండా ఉంటుంది, అదొకటి. మట్టిలో కలిసిపోతుంది. ఇంకా మట్టిలో వాడేటప్పుడు మీ పాట్కి ఎంతవరకు వాటర్ కావాలో అంతవరకే లిక్విడ్ ఇవ్వండి, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ ఎక్కువ పోస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే డ్రైనేజ్ హోల్ నుంచి అది వెళ్ళిపోతూ ఉంటుంది. డ్రైనేజ్ హోల్ నుంచి నీళ్లు పోతున్నాయి అంటే మీనింగ్ మీరు వేసిన కంపోస్ట్ కానీ అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ మొక్కలకి అందట్లేదు అని అర్థం. డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, అది నీళ్ళలో కరిగి వెళ్ళిపోతుంది. మనం ఎంత వేసినా కూడా ఇలాగ వాటర్ వేసే అలవాటు ఉందంటే ఈ రోజు నుంచి మార్చుకోండి. మొక్కలకి కావాల్సినంత వాటర్ వేయండి, ఎప్పుడూ ఎక్కువ వాటర్ వేయకండి. మట్టి మాత్రం తడిగా ఉండాలి, అదొకటి గుర్తుంచుకోండి. దీన్ని 15-20 రోజులకు ఒకసారి మొక్కలకు వాడితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ వేయటానికి వెళ్ళకండి. ఏదైనా కానివ్వండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మీరు వారం వారం రోజు రోజు వేస్తూ ఉండొద్దు. కనీసం 10-15 డేస్ గ్యాప్ ఉంటే కనుక మొక్కలు హెల్దీగా దాన్ని తీసుకొని మంచిగా పెరుగుతాయి. మొక్కలకి మనం బాగా స్ట్రాంగ్గా చేస్తాం, మంచి ఎక్కువ కాయలు రావాలి అనుకుని మనం ఎక్కువ వేస్తే ఏమవుద్దంటే అవసరానికి మించిన ఎరువు కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ మొక్కలకి హాని చేస్తుంది. ఓకేనా, సరే. ఇలా చేయడం వల్ల, స్ప్రే చేయడం వల్ల మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు త్వరగా అవి గ్రహించుకొని ఎక్కువ మన కాయలు కానీ పిందెలు కానీ పూసాయి. ఇంకొకటి, మొక్క ఇలాంటి పండ్లు అంటే టొమాటోస్ కానీ లేకపోతే ఏదైనా కాయలు కానీ మంచి షైనింగ్గా చాలా బాగా బలంగా ఉంటుంది. అదే మనం ఏమి వేయకుండా ఉన్న మొక్కలకి చూడండి మీరు, అందులో వచ్చే కాయలు ఇంత కలర్ఫుల్గా ఉండదు, డల్గా ఉంటాయి. పూలు కూడా మంచి బ్రైట్లో ఉండదు. చాలామంది అది గమనించి ఉంటారు, వేరే వాళ్ళ ఇంట్లో మంచి పూలు పూస్తుంది, మన ఇంట్లో ఎందుకు ఇంత మంచిగా పూలు పూయట్లేదు, ఇంత బ్రైట్ కలర్ ఎందుకు రావట్లేదు అనేసి. బ్రైట్ కలర్ రావటానికి కూడా రీజన్ ఏంటంటే మన మొక్కలకి కావాల్సిన మంచి పోషకాంశాలని దాన్ని టైం టు టైం అందివ్వాలి. ఓకేనా, ఇవన్నీ మీకు తెలియంది కాదు కానీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కనుక వాడి ఒకసారి రిజల్ట్ చూడండి. 100% ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి, ఏమనిపించిందని కామెంట్లో నాకు చెప్పండి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒకటే అండి. ఆ ఇడ్లీ పిండితో చెప్పాననుకొని దోశ పిండితో చేయకుండా వదలకండి. దోశ పిండి అయినా బాగానే పనిచేస్తుంది. ఒకవేళ మీ దగ్గర అంత పిండి మిగిలేదు ఏం చేయాలనుకుంటే కనుక కొంచెం మనం గిన్నె కడిగి నీళ్ళు ఉంటుంది కదా, అంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కడిగిన నీళ్ళు ఉంటుంది కదా, దాన్ని వేసినా కూడా బాగానే పనిచేస్తుంది. కానీ పులిసి ఉండాలి, అది మాత్రం ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్, అంతవరకు బై బై, టేక్ కేర్.